హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్లో క్లైమేట్ అంతా చల్ల చల్లగా ఉంది. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి చైతన్య ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. సో ఇది కేపీహెచ్బీలో ఉంది. ఈ ఫుడ్ కోర్ట్ చాలా ఫేమస్ అన్నమాట. ఆన్లైన్లో మీకు స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్. అండ్ సో జనాలు అయితే చాలా చాలా ఉన్నారు. 9:30 అయింది టైం, బట్ చాలా రష్గా ఉండే. సో చూడండి, హాట్ హాట్గా వాళ్ళు అలా వేస్తుంటే హాట్ హాట్గా తినేస్తున్నారు అన్నమాట. సో ఏమి వెరైటీస్ ఉన్నాయని నేను చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఇవి చూడండి, ఇది పూర్ణాలు అన్నమాట. సో స్వీట్స్ ఉంటాయి కదా, ఎక్కువ పండగలకి అలా చేసుకుంటారు, పూజలకి ఆ పూర్ణాలు అన్నమాట ఇవి. సో ఇవి కూడా ఇప్పుడే ఫ్రెష్గా నా ముందే చేసేసారు. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది ఏంటా అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ పూరీస్ అయితే చేస్తున్నారు. సో హాట్ హాట్ పూరీస్ చూడండి, ఎంత పెద్దగా ఉందో ఒక పూరి. సో బ్రేక్ఫాస్ట్ మెనూ ఏంటా అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి దహీ వడ అన్నమాట, మంచిగా థిక్ దహీతో చేశారు. సో చూడండి మీరు, కలర్ఫుల్గా ఎంత చక్కగా అనిపిస్తుందో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పోహా అన్నమాట. పోహా అంటే మన మురుమురాలతో చేస్తారు కదా అది. సో అలాగే మైసూర్ బోండా అండ్ వడలు కూడా చేశారు. సో 9:30 అయింది, బట్ స్టిల్ అంతా అయిపోతూ ఉంది. ఆర్డర్స్ అవి ఇవి ప్లేస్ చేస్తారు కదా, చూడండి ఇక్కడ ఆర్డర్స్ సాంబార్ అంతా రెడీ అయిపోతుందన్నమాట. చక్కగా వీళ్ళు ఏ లీకేజ్ లేకుండా ఇక్కడ ఉన్న పక్కన మెషిన్లో మంచిగా ప్యాక్ చేస్తారు వీళ్ళ లోగో వేసేసి. సో చూడండి, అవన్నీ సాంబార్సే. సో ఇలా మంచిగా చేస్తున్నారు. సో ఫేమస్ కాబట్టి హ్యూజ్ ఆర్డర్స్ వస్తాయి వీళ్ళకైతే. ఇదంతా చట్నీ సాంబార్స్ ఇవన్నీ పెడతేస్తున్నారు అన్నమాట పార్సల్స్. సో మేమైతే మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాము అండ్ వడ అండ్ పూరి ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో మసాలా దోశకి టైం పడుతుందని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నాం. చాలామంది ఎక్కువ మసాలా దోశ ఇష్టపడతారు కాబట్టి అవే ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో మా టర్న్ వచ్చే వరకు వేరే అన్న పిక్ చేసుకుందామని చెప్పేసి అలా పూరి సైడ్ వెళ్ళామన్నమాట. సో పూరీస్ అయితే హాట్ హాట్గా రెడీ అయిపోయాయి. అప్పుడే ప్లేట్లో కలా సర్వ్ చేసి ఇచ్చాడనమాట. చూడ్డానికైతే ఎంత సూపర్గా ఉందో, తింటే కూడా పూరియాలు అంత టేస్టీగా ఉంది. ఇక్కడ కర్రీస్ ఇవన్నీ మనకి ఉంటాయి. కర్రీస్ అంటే కర్రీస్ కాదు, జస్ట్ చట్నీస్ అవన్నీ ఇక్కడ సెపరేట్గా ఉన్నాయి. మనమే సర్వ్ చేసుకొని తినాలన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో టేక్అవే రెస్టారెంట్ కూడా కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్కి మంచి మంచి కర్రీస్ కూడా చేస్తారు వీళ్ళు, పార్సల్ తీసుకెళ్ళొచ్చు. అండ్ క్యాటరింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో చట్నీస్లో చాలా రకాలు ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, ఘీ ఇచ్చారు. చూడండి ఎన్ని చట్నీస్ ఉన్నాయో, అన్నీ చాలా హాట్ హాట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇందాక చూపించా కదా పూర్ణాలు అక్కడ వేస్తున్నారు. సో మా దోశ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో దోశ వేస్తున్నారు, అది ఎలా వేస్తున్నారని చూడండి. సో మంచిగా బటర్ కావాల్సి బటర్ ఆయిల్ కావస్తే ఆయిల్ వేస్తున్నారు. ఆ దోశ పైన అలా కారం తగిలిచ్చేస్తున్నారు. అలా ఇది కారం దోశ అండ్ మసాలా వేస్తాడు పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెసరట్టు అన్నమాట. సో గ్రీన్ కలర్లో ఉంది పెసరట్టు. సో ఇప్పుడు దోశ పైన మసాలా వేసేసి జీడిపప్పు కావాలంటే జీడిపప్పు. సో ఆ రోజు స్పెషల్ జీడిపప్పు దోశ అన్నమాట, దానిపైన జీడిపప్పు వేస్తాడు. సో అది అలా చేస్తున్నాడు. క్వాంటిటీ కూడా మంచి మనకు సరిపోతుంది, ప్లస్ క్వాలిటీ కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అసలుకి చాలా టేస్టీగా అనిపించింది. సో తప్పకుండా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈ చైతన్య ఫుడ్ కోర్ట్స్ వాళ్ళ టిఫిన్స్ అండ్ మీల్స్ని. సో పార్సల్స్ కూడా చాలా చాలా తీసుకెళ్తున్నారు, వెంటనే అలా పార్సల్స్ కూడా ప్యాక్ అయిపోతున్నాయి చూడొచ్చు మీరు అక్కడ.
సో జొమాటో స్విగ్గీలో మార్నింగ్ ఆర్డర్ పెడతారు కదా బ్రేక్ఫాస్ట్ వాళ్ళ కోసం. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక టీ కంపల్సరీ కదా, సో అలా టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.